హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మెయిన్ గర్ల్స్ అండ్ బాయ్స్, టీనేజర్స్ మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్. చాలామందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో దానికి మనం ఏంటంటే హోమ్ రెమెడీస్, అన్నీ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్నీ హోమ్ రెమెడీసే, ఇంట్లోనే మనకి ఈజీగా అవైలబుల్ ఉండే వస్తువులతోటి నేను ఈరోజు రెమెడీస్ చేయించి చూపిస్తాను. వీక్ ఇన్ ఫ్యూ డేస్, వీక్లీ వన్స్, ఎక్కువ పింపుల్స్ ఉంటే వీక్లీ ట్వైస్, టూ టైమ్స్ అప్లై చేయండి. 1 week ఆర్ 15 డేస్లో మీకు రిజల్ట్ కనబడుతుంది, నాది గ్యారంటీ. సో మనం ఫస్ట్ రెమెడీస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా మనం ఇట్లాంటి రెమెడీస్ అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ మన రోజ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫేస్ని. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట రోజ్ వాటర్. చిన్న కాటన్ తీసుకోండి, కాటన్ బాల్స్ ఉన్నా పర్లేదు, దాని మీద కొంచెం రోజ్ వాటర్ వేసి ఫేస్ని క్లీన్ చేసుకొని మళ్ళీ కడగమాకండి, అది ఆరనివ్వండి. అలాగే ఫేస్ పైన రోజ్ వాటర్ అంతా ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. అప్పటి వరకు కొంచెం 2-3 మినిట్స్ టైం పడుతుంది అంతే కదా. సో రోజ్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక బౌల్ తీసుకోండి, ఎంటీ బౌల్. దాంట్లో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, ఎందుకంటే మనం ఇది జస్ట్ పింపుల్స్ పైనే అప్లై చేస్తామండి, ఫేస్ మొత్తం కాదు. 1/2 టీ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది మనకి, ఇక్కడ 1 టీ స్పూన్ అని లేదు, 1/2 టీ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది మీ పింపుల్స్ని బట్టి. ఇక్కడ హనీ అండి, తేనె ఒక, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్లో 1/2 టీ స్పూన్ హనీ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఇది మనం ఫేస్ మొత్తం అప్లై చేయకండి, మీరు జస్ట్ పింపుల్స్ పైన ట్యాప్ చేయండి. మన ఫింగర్స్తో ట్యాప్ చేసుకున్న సరిపోతుంది, బ్రష్ అలాంటిది ఏం అవసరం లేదు మనకి. సో పింపుల్స్ పైన మాత్రమే ట్యాప్ చేసి ఒక 20 మినిట్స్ పెట్టండి అలాగే. ఇదేంటంటే మీరు నైట్ పడుకున్న టైంలో అట్లా చేస్తే మార్నింగ్ వరకు 50% కంపల్సరీ తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేయడం, సోప్ పెట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా ఫేస్కి, అట్లా అనమాట. ఇలాగే 20 మినిట్స్ ఆరనివ్వండి ఫేస్ పైన. అది ఆరిన తర్వాత కొంచెం కాటన్ తీసుకోండి, కాటన్ బాల్స్ ఉన్నా పర్ల మీ దగ్గర కాటన్ తీసుకొని మొత్తం తుడిచేయండి మెల్లగా. మళ్ళీ అదే అదేదో పింపులు పగిలిపోయేటట్లా కాదు, కొంతమందికి ఎక్కువ ఉంటుంది కదా ప్రాబ్లమ్, సో అందుకని చెప్తున్నాను తుడి చేయండి. నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మళ్ళీ బౌల్ తీసుకున్నాం మనం. ఇక్కడ మనకి ఏంటంటే పొటాటో జ్యూస్ కావాలండి. పొటాటో జ్యూస్ ఎట్లా చేస్తాం మీకు తెలుసు కదా, అందుకని నేను శాంపిల్గా పెట్టాను అది క్లిప్. తొక్క తీసేసి మన కొబ్బరి తురు మీద ఉంటుంది కదండి, దానిపైన తీసుకోవచ్చు. మనకి ఎక్కువ కావాలి అంటే మనం మిక్సీలో వేసుకోవచ్చు అండి, మనకు కావాల్సింది తక్కువ కదా. సో ఇట్లా తురుముకొని పొటాటో రసాన్ని, బంగాళాదుంప రసాన్ని తీసుకున్నామన్నమాట. మనకు కొద్దిగంత అయితే సరిపోతుంది అది. ఇక్కడ 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి పొటాటో జ్యూస్, బంగాళాదుంప రసం. నెక్స్ట్ ఏంటంటే ఇంక రెండు దాంట్లో దాల్చిని అండి, మీ అందరికీ తెలుసు కదా దాల్చిని, దాన్ని పౌడర్ చేశాను 1/2 టీ స్పూన్ అంతా తీసుకొని. అంటే మనం పింపుల్స్కి అప్లై చేసుకోవడానికి కొంచెం పేస్ట్ లాగా రావడానికి అంతే. ఇది కూడా పింపుల్స్ పైన మాత్రమే అప్లై చేయండి, ఫేస్ మొత్తం అదే, ఎందుకంటే మనకు తగ్గాల్సింది పింపుల్స్ కదా. ఏదో ఇంతకుముందు అలాగే దీన్ని కూడా అలాగే జస్ట్ పింపుల్స్ పైన ట్యాప్ చేయండి. ది
దీన్ని ఓ 20 మినిట్స్ ఆరనివ్వండి. అలాగే ఫేస్ పైన మనం చేసేది వీక్లీ వన్స్ కాబట్టి కాసేపు టైం తీసుకోండి. మన కోసం మనం టైం తీసుకోవడం వల్ల తప్పలేదా? అంత డైలీ అంత టైం కుదరకపోతే వీకెండ్స్లో చేసుకోండి. అదే ఈవినింగ్ టైంలో చెయ్యండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఓ 20 మినిట్స్ ఆరిన తర్వాత దీన్ని కూడా ఒక కాటన్ బౌల్ తీసుకొని తుడిచేయండి. కాటన్ బౌల్తో తుడిచేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే థర్డ్ స్టెప్ అండి. ఇవన్నీ ఒకటే చేస్తా అంటే కుదరదండి, ఈ 3 కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏంటంటే మెంటే లీవ్స్ అండి, పుదీనా ఆకులు. నా దగ్గర కొంచెం వాడిపోయినట్టుంది కానీ మీ ఫ్రెష్ పుదీనా ఉంటే తీసుకోండి. ఓ 10-15 ఆకులు, దాన్ని కొంచెం మంచిగా పేస్ట్ లాగా చేయాలండి. దేంతో అయినా మెత్త మెత్త పేస్ట్ అయ్యేటట్టు మెత్తగా చేయండి. చూడండి ఇక్కడ నేను పేస్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే 1/2 టీ స్పూన్ అలోవెరా జెల్ వేద్దామండి. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ అలోవెరా జెల్ కూడా 1/2 టీ స్పూన్ వేయండి. లేదు అంటే మార్కెట్లో ఉన్నది దాదైనా పర్ల. దీన్ని బాగా కలపండి. అది ఏమంటారు, ఒక క్రీమ్ ఫామ్లో అవుతుంది అది. ఇది కూడా అలాగే ట్యాప్ చేయండి, మొటిమల పైన, పింపుల్స్ పైన మాత్రమే. ఫేస్ మొత్తం అప్లై చేయమాకండి, జస్ట్ పింపుల్స్ పైన మాత్రమే పెట్టండి. ఎక్కడ పింపుల్స్ ఉంటే అక్కడ పెట్టి దీనికి ఒక 20 మినిట్స్ ఆగండి. మనకి ఇంత టైం ఎప్పుడు ఉంటుంది అంటే వీకెండ్స్లో ఉంటుంది కదా, సో అప్పుడు తీరిగ్గా కూర్చొని మన పింపుల్స్ తగ్గాలంటే కొంచెం కష్టపడాలండి. చెప్తున్నాను కదా, నైట్ పెట్టుకున్నారంటే అంటే ఈవినింగ్ టైంలో మీరు పెట్టి ఇదంతా ప్రాసెస్ చేశారు. నెక్స్ట్ మార్నింగ్ చూడండి, కనీసం 40% తగ్గకపోతే నన్ను అడగండి వచ్చి కమెంట్స్లో. సో ఇది మనము 20 మినిట్స్ పెట్టాము, తర్వాత దీన్ని కూడా తూడు చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే నార్మల్ వాటర్తోనే కడిగియండి. కడిగిన తర్వాత రోజ్ వాటర్ అప్లై చేసుకోండి ఫేస్కి. రోజ్ వాటర్ ఏంటంటే మంచి టోనర్ లాగా మనకు యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు అవసరం కదా అది, ఇప్పుడు వింటర్ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Thank you so much, friends.